గోల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రాజ్భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మెడల్ ను అందుకున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి 26 జిల్లాల్లో రెడ్ క్రాస్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించిన 11 మందికి గోల్డ్ మెడల్స్ ను అందజేశారు. ఇందులో కొంతమంది ఐఏఎస్ లు కూడా ఉన్నారు. భవిష్యత్తులో రెడ్ క్రాస్ మరింత ఉన్నత స్థితిలో సేవలు అందించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మెడల్ ను అందుకున్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి 26 జిల్లాల్లో రెడ్ క్రాస్ ద్వారా అత్యుత్తమ సేవలు అందించిన 11 మందికి గోల్డ్ మెడల్స్ ను అందజేశారు. ఇందులో కొంతమంది ఐఏఎస్ లు కూడా ఉన్నారు. భవిష్యత్తులో రెడ్ క్రాస్ మరింత ఉన్నత స్థితిలో సేవలు అందించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలని ఒక దృఢమైన సంకల్పం ఉంటుంది. అలాంటి దృఢమైన సంకల్పాన్ని నిజం చేసుకోవడానికి చాలా మంది దగ్గర డబ్బు, సమయం ఉన్నా అనుభవం మరియు ఆచరణతో కూడిన ఆలోచన లేకపోవడం వలన ఎంతో మంది నిరుత్సాహపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఎంతో అనుభవం కలిగిన శ్రీ సత్యంజీ గ్రూప్ అధినేత శ్రీ సత్యంజీ గారు విలువైన సమాచారాన్ని మనతో పంచుకుంటారు. సత్యంజీ గ్రూప్ కి రియల్ ఎస్టేట్ రంగంలో 18 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ అనుభవంతో వచ్చిన విలువైన ఆలోచనలు మేం మీకు అందిస్తున్నాం. కౌలు రైతులు, వ్యవసాయంలో సరైన లాభాలు పొందలేని రైతులు, అగ్రికల్చర్ డిగ్రీ చదివి మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది సువర్ణ అవకాశం. ఆరోగ్యవంతమైన జీవనం కోసం మేము నిర్మించబోయే ఫామ్ హౌసెస్లో ఆర్గానిక్ వ్యవసాయం అభివృద్ధి చేసి మంచి లాభాలు గడించే అద్భుతమైన ప్లాన్లు మా వద్దున్నాయి. ఆసక్తి ఉన్నవారు నిస్సంకోచంగా మమ్మల్ని సంప్రదించగలరు. విన్నారుగా, ఎంత మంచి ఆలోచన! మరింకెందుకు ఆలస్యం! వెంటనే శ్రీ సత్యంజీ గ్రూప్ ని సంప్రదించండి. మీ జీవితంలో విజయ బావుట ఎగరవేయండి.